अय्या त्रियेक देवुनिकि मुंदुगा स्तुतुलु स्तोत्रमुलु चेल्लिंचुकुन्न वारमै మన కథను వింటున్న శ్రోతలందరికీ వందనాలు అందజేసుకున్న వారమే. మొదటగా యేసు ప్రభు తన శిష్య బృందంతో గలిలయ దేశములో దేవదేవుని సత్య సువార్తను ప్రకటిస్తూ యాయీరును సమాజ మందిర పతికారి యొక్క 12 సంవత్సరాల యుడు కలిగి చనిపోయిన తన చిన్న కుమార్తెను బ్రతికించిన కథను. రెండవదిగా నాయీరును ఒక గ్రామంలో చనిపోయి కాటికి తీసుకుపోతున్న ఒక పేద విధవరాలి కుమారుని బ్రతికించిన కథను. మూడవదిగా బేతనీయను గ్రామంలో చనిపోయి 4 రోజులు సమాధిలో నుండి కుళ్ళిపోయిన మరియ మాతల తమ్ముడు లాజరును మృతులలో నుండి లేపిన కథను. ఈ మూడు కథలలోనూ మొదటగా చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన కథను నేడు మనం బుర్రకథ రూపంలో గానం చేస్తున్నామయ్యా. మయుని మహాద్భుతాలను విషదముగా వినారా. సోదరా, 12 సంవత్సరాల యుడుగల తన చిన్న కుమార్తె చావు సిద్ధమై ఉండగా సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు పరుగు పరుగున వచ్చి ప్రభు పాదాలపై పడి ఏమంటున్నాడయ్య, ప్రభువా ఓ నా క్రీస్తు దేవుడా అభయమీయవయ్యా, దేవా ఓ ప్రభువా, తగిన రూపీ దీనుని ఇంటికి దయచేయు. నా కుమార్తె స్వస్థతనందును ప్రభు, ఈ విధంగా ఈ దీనుని కరుణించు ప్రభు అని యాయూరు బ్రతిమలాడుతుండగా ప్రభు అతనితో వాని ఇంటికి బయలుదేరాడు. బహు జన సమూహం ఆయనను వెంబడించారు. అయితే మార్గ మధ్యంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందట. అది 12 ఏండ్లుగా రక్తస్రావముతో బాధపడడు ఒక స్త్రీ. రక్తస్రావంతో బాధపడేటటువంటి ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది అన్నమాట. అవును, పాపం మా డాక్టర్ గారు ఉంటే బాగా బాగు చేసుకుంటారు. మీ డాక్టర్ గారు ఎవరు? మా ఊళ్ళో ఇలాగే మంచి డాక్టర్ ఉండేవాడు. ఎవరైనా ఏ వ్యాధినైనా సరే దడేల మంది తగ్గించేసేవాడు. ఒక హార్ట్ కంప్లైంట్ వాడు ఒకడు ఆయన దగ్గర జాయిన్ అయ్యాడు. ఆ హార్ట్ కంప్లైంట్ జాయిన్ అయితే ఆడికి చాలా బాగా వైద్యం చేస్తున్నాడు, ఆడు బాగుపడుతున్నాడు. ఈ లోపల 2 రోజులు ఆడు ఇంటికి వెళ్ళిపోతాడు అనగాను ఆ పేషెంట్ కి లాటరీ టికెట్ ఒకటి తగిలింది. లాటరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. 5 లక్షలు 5 లక్షలు లాటరీ కొట్టేశాడని చెప్పి వాళ్ళ ఆవిడ మెల్లిగా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి, ఏమండి మా ఆయనకి హార్ట్ కంప్లైంట్ కదా ఈ మాట గబాల ఆనందంగా చెప్పేసానంటే హార్ట్ అయిపోతుంది అని చేత ఎలా చెప్తారో మీరే చెప్పండి డాక్టర్ గారు అని. అదంతా నేను చూసుకుంటానమ్మా, నేను చెప్తాను, నువ్వు వెళ్ళాను డాక్టర్ గారు.
మొత్తం ఇది పేషెంట్ ని మెల్లిగా కదిపాడు. ఏమయ్యా ఎప్పుడన్నా సరదాగా లాటరీ టికెట్లు తీసేవేటి అని మాట మీద మాటగా కలిపాడు. అప్పుడు ఈయనంటాడు ఎప్పుడో తీసేయాలండి సరదాగాను అన్నాడు. ఒకవేళ నీకు ఒక 5 లక్షలు తగిలిందనుకో ఏం చేస్తావు అన్నాడు. ఊరుకొని డాక్టర్ గారు మళ్ళా వాళ్ళకి అందరూ అప్పుడు ఎక్కడ తగులుతాయి, నేను అసలే పేదోడిని నాకు తగులుతుందా అన్నాడు. కాదయ్యా ఒకవేళ తగిలిందనుకో నిజంగానే 5 లక్షలు నీకు లాటరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకో ఏం చేస్తావయ్యా అని డాక్టర్ గారు అడిగారు. అని మెల్లిగా అడిగాడు అనమాట. 5 లక్షలు వస్తే ఏం చేస్తానండి, 5 లక్షలు నేను చేసుకుంటాను, దాంట్లో నా ఆర్ట్ కంప్లైంట్ తగ్గించారు కనుక 2 లక్షలు మీకు ఇచ్చేస్తాను అన్నాడు. బానే ఉంది. ఆ మాట అనగానే డడీ ఏం లేదు డాక్టర్ గారు గుండె అయిపోయి చచ్చిపోయాడు. ఏం చేతనంటే ఆయన లౌకికమైనటువంటి వైద్యుడు, అది 4 వైద్యం చేసేటటువంటి వాడిని చంపేశాడు ఆ ఆర్ట్ పేషెంట్ పాపం. అవును కదా. అలాగ మాత్రం కాకుండా అది 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడేటటువంటి ఒక స్త్రీ, అది అనేక మంది వైద్యుల చేత అనేక మందులు వేసుకున్నది, తనకు కలిగినటువంటి ధనమంతా వ్యయం చేసింది కానీ ఎంత మాత్రం ప్రయోజనం లేకపోయింది. చివరకు యేసు ప్రభు ఎన్నో రోగాలు బాగు చేస్తున్నాడని తెలుసుకుని, ఎన్నెన్నో మహాద్భుత కార్యాలు చేస్తున్నాడని తెలుసుకుని, అది యేసు వస్త్రపు చెంగు ముట్టినట్లయితే నాకు తప్పనిసరిగా స్వస్థత కలుగుననేటటువంటి విశ్వాసంతో జన సమూహం ఆయన మీద పడుచున్న సమయంలో వెనుకగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును రహస్యంగా ముట్టుకుంది. వెంటనే ఏం జరిగిందయ్యా, ఆమెకు ఉన్న రక్తస్రావమే ఆగిపోయిందమ్మా. రక్తస్రావం గల స్త్రీ ఎప్పుడైతే యేసు వస్త్రపు చెంగును ముట్టుకుందో ఆమె రక్తస్రావం ఆగిపోయింది, ఆమె బాధ తొలగిపోయింది. వెంటనే యేసు జనసమూహం వైపు తిరిగి చూచి ఏమంటున్నాడయ్యా, ఎవరో నన్ను ముట్టినారు వారెవరని అన్నాడే. యేసు ప్రభు నా వస్త్రపు చెంగును ముట్టినది ఎవరని అడుగుగా ఆయన శిష్యులు, ఏలినవాడా, జన సమూహము నీ మీద పడుచుండడు చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావేమిడు ప్రభో అనగా అందుకు యేసు, లేదు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం వెడలిపోయిందని ప్రభు ఎప్పుడైతే పలికాడు రక్తస్రావం బాగుపడినటువంటి స్త్రీ తాను మరుగై ఉండలేదని గ్రహించి గజగజ వణికిపోతూ ప్రభు ముందుకు వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి ఏమంటున్నదయ్యా, ఏమంటున్నారు, ప్రభు ప్రభు 12 ఏళ్ళుగా రక్తస్రావముతో బాధపడి చేసిన మహద్భుతాలు రక్తస్రావంతో బాధపడుతున్నాను, ఎన్నో మందులు వేసుకున్నాను గానీ వ్యాధి కుదరలేదు ప్రభు. నీవు చేసిన మహత్తాలు చెవులారా విన్నాను, కంట్లారా చూచాను, నీ వస్త్రపు చెంగుని ముట్టినట్టయితే వెంటనే వ్యాధి నయమవుతుందనే విశ్వాసంతో నీ వస్త్రపు చెంగు నేనే ముట్టుకున్నాను ప్రభు. అంటే నేనేం స్వస్థనున్నాను ప్రభు, నన్ను కరుణించు ప్రభు అని ఆ స్త్రీ ప్రజలందరి ఎదుట తన తప్పును ఒప్పుకుంటుండగా ప్రభు ఆమెను చూచి ఏమంటున్నాడయ్యా, కుమారి నీ విశ్వాసమే నిజముగా నిన్ను స్వస్థపరిచినమ్మా. ప్రేమామయుని మహాద్భుతాలను విషదముగా వినరా, సమాధానము కలదానివిగా పొమ్ము ఇంటికమ్మా. ప్రేమామయుని మహాద్భుతాలను విషదముగా వినరా అమ్మా. ఓ
ఆనాడు అమ్మాయుని మహాద్భుతములను విషదముగా వినరా. జమదారి ఈ విధంగా యేసు ప్రభు ఆమెను దీవించి ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి ఈ అయ్యను చూసి ఏమంటున్నారయ్యా, అయ్యా నీ కుమార్తె మనల్ందరి విడిచి చనిపోయిన దయ్యా, చనిపోయింది, నీవికను బాధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనగా అనగా యేసు వారు చెప్పిన మాటలు విని విని యాయీరును చూచి చూచి యాయీరు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము ఉంచు, ఆమె స్వస్థత పరచబడిందని చెప్పి ఉత్తరం ఇచ్చి ప్రభువు సమాజ మందిరపు అధికారి ఇంటికి రాగా పిల్లన గ్రోవులు వాయించుచుండుట జనసమూహము గొల్లు చేయుచుండుట చూచి ఏమంటున్నాడయ్యా మీరెందులకు గొల్లు చేసి ఈ విధంగా యేసు ప్రభు మీరేళ గొల్లు చేసి ఇలా ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని అది చనిపోలేదని వారితో చెప్పగా అందరూ ఆయనను చూచి అపహసించారు, వేళాకోళం చేశారు. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతోనున్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండు ఇండిన గదిలోకి వెళ్లి ఆ చిన్నదాని చేయపట్టుకుని ఏమంటున్నాడయ్యా అదిగో తలితా కూమి అని యేసుడు ఆమెత చెప్పాడా, ప్రేమామయుని మహాద్భుతాలను విషదముగా వినరా. చిన్నది లేచి నడువు సాగినాదే చిన్నదానా లెమ్ము అని చెప్పగా వెంటనే ఆ చిన్నది లేచి నడువు సాగింది. ఈ మహత్తమును చూచిన వారందరూ మహావిస్మయమునందారు, ఆశ్చర్యపోయారు. వెంటనే యేసు ఆ బిడ్డ ఇంటి వారిని చూచి ఏమంటున్నాడయ్యా భోజనమ్మును వెంటనే ఆమెకు పెట్టండి అన్నాడా, జరిగినది మరి ఎవరితోనూ చెప్పవద్దని అన్నాడా. ప్రభు మాట చిన్నది బ్రతికి లేచన ఈ విధంగా
విధంగా యేసు ప్రభు చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించి తన తల్లిదండ్రులకు అప్పగించాడు. తరువాత వేరొకసారి యేసు ప్రభు తన శిష్య బృందంతో సువార్త సేవకై నాయును అని ఊరికి వెళ్ళుచుండగా చనిపోయి కాటికి తీసుకుపోతున్న ఒక పేద విధవరాలి కుమారుని బ్రతికించి దుఃఖ సాగరంలో మునిగి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నా తన తల్లికి అప్పగించాడయ్యా. ఒక గ్రామములోను పేద విధవురాలే ప్రేమమయుని మహాద్భుతాలను విశదముగా వినరా. ఒక్కగాని ఒక్క కన్న కొడుకుతో జీవిస్తున్నాదా అమ్మయ్యా. ప్రేమమయుని మహాద్భుతాలను విశదముగా వినరా అమ్మయ్యా. అమ్మా భావిస్తున్నాదా ప్రేమమయుని మహాద్భుతాలను విశదముగా వినరా. కొడుకును చూచి తల్లి ఎంతయో మురుసిపోతున్నాదా అమ్మయ్యా. ప్రేమమయుని మహాద్భుతాలను విశదముగా వినరా అమ్మయ్యా. తరిగిట్ట జంతరి నాయును అనే గ్రామంలో ఒక పేద విధవరాలు ఒకగాని ఒక కొడుకుతో కొడుకే సమస్తమని ఎంచి పట్టపోయిన ఆ ఇల్లాలు తన కొడుకును గారాభంగా పెంచుకుంటుందట. ఏ విధంగానయ్యా కూలినాలియే చేయుచున్నాదా. కన్న కొడుకునే పెంచుతున్నాదా. చదువు సంజలు నేర్పిస్తున్నాదా. కూలీనాలి చేసుకుంటూ కొడుకును గారాభంగా పెంచుకుంటూ ఉంది. ఆ బిడ్డను గారాభంగా చూడటం అందరికీ అలవాటే, అది సహజ లక్షణం. ఇలాగే మేము మా కొడుకును గారాభంగా పెంచాం. అంతేగా, కాకిపిల్ల కాకికి ముద్దు, మీ అబ్బాయి మీకు ముద్దు, గారాభంగా పెంచుకున్నారు. అంతే కదా, మరి చాలా గారం పెట్టేసాంరా. ఆ గారం మితిమీరిపోయిందనమాట. ఆ గారంలోను వాడు ఒక పొరపాటు చేసాడు. ఏమిటది? నన్నేమో అమ్మాని పిలుస్తున్నాడు. అమ్మమ్మ. వాళ్ళ అమ్మనేమో నాన్న అంటున్నాడు. ఓహో, నిన్న అమ్మ అంటున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న అంటున్నాడు. నన్ను అమ్మాని పిలిచినప్పుడు పలకపోతే ఏడిచేస్తున్నాడు. అని చేత మేము పలికేస్తున్నాం. పలికేస్తున్నాం కదా. అవును కదా. ఇలా ఉండేసరికి ఒక రోజుని మా బుర్రకథ ఆర్టిస్ట్, నాకంటే సీనియర్ మోస్ట్, మా చెక్క సూర్నాన్న ఒకసారి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వచ్చి నా కోసం చూస్తున్నాడు. చూస్తున్నాడు మా వాడు ఈ దగ్గర మీద ఆడుకుంటున్నాడు. అప్పుడు చెక్క సూర్నాన్న అన్నాడు. ఏమన్నాడు? ఒరే బాబు, ఒరే బాబు, మీ నాన్నగారు ఉన్నారా? మీ నాన్నగారు ఉన్నారటో అని మీ అబ్బాయిని అడిగాడు. అడిగాడు. అప్పుడు మా వాడు అంటాడు కదా, ఏమంటే ఉన్నారండి అన్నాడు. అయితే మీ నాన్నగారు ఏం చేస్తున్నారంటే, మా నాన్నగారు వంట చేస్తున్నారండి అన్నాడు. బానే ఉంది. ఇదేంటా మీ నాన్నగారు వంట చేయడం ఏంటి? మరి మీ అమ్మగారు ఉన్నారా అన్నారు. మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? మా అమ్మగారు ఉన్నారు అండి అన్నారు. మీ అమ్మగారు ఏం చేస్తున్నారని అంటే, మా అమ్మగారు దొడ్డేపు గడ్డం తీసుకుంటున్నారండి అన్నారు. ఓహో, అంటే నువ్వు గడ్డం తీసుకుంటున్నావు అన్నమాట ఆ దొడ్డేపుని. గారం చేస్తే ఇలాగే ఉంటుంది మరి. అతి గారం హానికరం. అంతే కదా, గారం అవధుల్లో ఉండాలి. ఉండాలి కదా. అయితే ఆ అమ్మ కొడుకుని గారాభంగా పెంచుకుంటూ పెద్ద చేసింది. బిడ్డను చూచి తల్లి ఎంతగానో మురిసిపోతూ ఉన్నది. చాలా ఆనందపడుతుంది. అయితే ఉన్నట్టుండి అది ఒకనాడు ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందయ్యా? అదిగో ఏమి పాపము ఆ బిడ్డ దక్కక తంధానా తంధాని తంధనా. ఏమి పాపము ఆ బిడ్డ దక్కక తంధానా తంధాని తంధనా. పెంచిన మురుకము తీరక ముందే తంధానా తంధాని తంధనా. కలకలలాడే ఆమె జీవితము తంధానా తంధాని తంధనా. కారు చీకటిగా మారిపోయేను తంధానా తంధాని తంధనా. ఉన్నట్టుండి కొడుకున్నాడు కన్ను మూసినాడే అయ్యో తంధానా అయ్యో తంధానా దేవనందనానా. తరిగిట్ట జంధరిట ఈ విధంగా తన కన్న కొడుకు
అకస్మాత్తుగా ఎప్పుడైతే కన్ను మూసాడు చనిపోయాడు ఆ తల్లి గుండె బ్రద్దలైపోయింది. కొడుకు శవం పడి బాబు నాయనా కొడుక కొడుక అనుచు కొడుకుపై కూలిపోయినాదా తందానా కొడుకు శవంపై పడి గోడు గోడున విలపిస్తూ ఉన్నది. ఆ తల్లి గోడు విన్నటువంటి ఆ ఊరు జనులందరూ వచ్చారు. అయ్యయ్యో పాడును తయారు చేశారు. శవాన్ని పాడేపై నుంచి ఉంచి కట్లు కట్టి కట్టి శ్మశానానికి తీసుకుపోతూ ఉండగా ఆ తల్లి గుండెలు బాదుకుంటూ బాబు నాయన కొడుక 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 నన్నన్యాయము చేసి అయ్యయ్యో అయ్యయ్యో నా ఆశలని నడి ఆశలాయే కొడుక కొడుకు శవంతో శ్మశానానికి సాగిపోతూ ఉన్నది. సాగిపోతుంది. ఆ ఊరి జనులు అనేక మంది ఆమెతో కూడా వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నారు. శవం ఊరి గవిని యొద్దకు వచ్చేసరికి అక్కడ ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది నాయన? అంతలోని మన యేసు క్రీస్తు ప్రభు తందానా తందాని తందనా శిష్య బృందముతో వచ్చుతుండగా తందానా తందాని తందనా జన సమూహము కదలి రాగను తందానా తందాని తందనా నాయను ఊరికి చేరుతుండగా తందానా తందాని తందనా తదిగినతో శవాన్ని యేసే చూచాడా తల్లి గోడునే విన్నాడా ప్రాణంకి బయటంకి బయటమ్ముడా నేను బడాను యేసు ప్రభు దుఃఖ సాగరములో మునిగి ఉన్న బిడ్డ పోయిన తల్లిని చూచి
ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికర పడ్డాడా. ప్రేమామయుని మహాద్భుతాలను విషదముగా వినరా. ఏడువ వద్దని ఆమెతో చెప్పి ఓదార్పునిచ్చాడా. ప్రేమామయుని మహాద్భుతాలను విషదముగా వినరా. అమ్మా అచ్చటనే నిలిచారా. ప్రేమామయుని మహాద్భుతాలను విషదముగా వినరా. యేసు ప్రభు పాడిన ముట్టగా పాడిన మోయుచున్న వారు నిలిచిపోయారు. అయితే వెంటనే యేసా చిన్న వానిపై చేతులుంచినాడే. ప్రేమామయుని మహాద్భుతాలను విషదముగా వినరా. వాడు లేచు కూర్చుండి మాటలాడినాడే. ఆ విధవరాలు కుమారుని బ్రతికించి తల్లికి ఎప్పుడైతే అప్పగించాడు ఆ తల్లి ఆనందానికి మేరలేకపోయింది. యేసు చేసిన ఈ మహాద్భుతాన్ని చూచి చూచి ఆ జన సమూహం అంతా యేసును గురించి ఏమనుకుంటూ ఉన్నారయ్యా. భయాక్రాంతులై ఆశ్చర్యముతో నివ్వెరపోయారా. దేవుడేను తన ప్రజలకు దర్శనమిచ్చాడా. ఒక పేద విధవరాలు కుమారుణ్ణి బ్రతికించి తన తల్లికి అప్పచెప్పాడు. ఈ మహాద్భుత కార్యాన్ని చూసిన ప్రజలంతా యేసు ప్రభువును వేణోళ్ళ కొనియాడుతున్నారు. అయితే యేసు ప్రభు మరి ఒకసారి బేతనియను గ్రామంలో చనిపోయి 4 రోజులు సమాధిలో ఉంచబడినటువంటి లాజరును బ్రతికించాడట. ఈ విధంగానయ్యా ఈ విధంగానయ్యా ఓ అయ్యలారవో అమ్మలారమ్మ గన్న తల్లులారా. ప్రేమామయుని మహాద్భుతాలను విషదముగా వినరా.
చెల్లెండ్రు చక్కగా ఆదర్శంగా అన్యోన్యంగా కలిసి హాయిగా ఉంటున్నారా? అక్క చెల్లెలు హాయిగా ఉంటున్నారా? మా ఊళ్ళోనూ ఉన్నారు అక్క చెల్లెలు. ఈ ఊళ్ళో అక్క చెల్లెలు ఉన్నారా? అంటే చాలా అందంగా ఉంటారు. చాలా అందంగా ఉంటారు. చాలా పర్సనాలిటీగా ఉంటారు. చాలా మంచోళ్ళు. అంత అందగత్తులో అంటే ఊళ్ళో అందరూ ఆళ్ళంక చూస్తుంటారు వెళ్తుంటే. కానీ రే పాపం ఎంత మంచోళ్ళన్నా ఎంత అందగత్తులైనా వాళ్ళ మీద ఒక్క నింద పడిపోయిందిరా మా ఊళ్ళో. వాళ్ళ మీద నింద పడిందా? ఏమిట్రా నింద పాపం? ఏముంది అక్క పెద్దదే చెల్లెలు చిన్నదే నేనే. ఓరి దౌర్భాగ్యుడా, అక్క పెద్దది చెల్లెలు చిన్నది అని ఎవరికి తెలియదురా? మరి అక్క చెల్లెలు శుభప్రదంగా బతుకుతున్నారని ఎవరికి తెలియదురా? మీరు చెప్పాలా మాకు మళ్ళీ కొత్తగాను. అయితే చక్కనైనటువంటి ఆ అక్క చెల్లెళ్ళు తన ముద్దుల తమ్ముడు అయినటువంటి లాజరుతో యేసు ప్రభువే నిజమైనటువంటి రక్షకుడని, అది యేసు ప్రభువే దేవదేవుని కుమారుడని నమ్మి శుభప్రదమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అదన్నమాట. అయితే అందుకే మన ప్రభు యేసు బలిబలి, అందుకే మన యేసు ప్రభు బలిబలి. ఆ ప్రాంతమే ఎప్పుడైనా బలిబలి, చుచ్చులత తాను ఏగినను బలిబలి, చుచ్చులత తాను ఏగినను బలిబలి. మరియమ్మ తల ఇంటి వద్ద బలిబలి, శిష్య బృందము తోడ విశ్రాంతి తీసుకుని సువార్తకే వెళ్ళువాడయ్యా. ఓ భారతీయుడా, ఓ వీసు యోధుడా, మాతృతలను వినవయ్యా. తరిగిట్టాకం తరి ఇలా కొంతకాలం గడిచిపోయింది. మరి కొంతకాలానికి ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందయ్యా? చిన్ని లాజరుకు నలత చేసెను తంధానా తంధాని తంధనా, ఎన్నో మందులను అక్కలిచ్చిరి తంధానా తంధాని తంధనా, ఎన్ని ఇచ్చినా వ్యాధి కుదరక తంధానా తంధాని తంధనా, ప్రభు కోసమై కబురు చేయగా తంధానా తంధాని తంధనా, యేసు ప్రభు మరి రాకపోవగా తంధానా తంధాని తంధనా, వ్యాధి ముదిరి మరణించిన తమ్ముని సమాధి చేశారే. అయ్యో తమ్ముడైనటువంటి లాజరు మరణించగా మరణించగా అక్కలిద్దరూ చేసేది లేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. అయ్యయ్యో, చివరకు తమ్ముని సమాధి చేశారు పాపం. అయ్యయ్యో, నాలుగు రోజులు గడిచాయి. ఆహా, నాలుగవ రోజున యేసు ప్రభు లాజరు నిద్రించుచున్నాడు. అతనిని లేపుదము రండని చెప్పి అది శిష్య బృందంతో చెప్పి చెప్పి వారిని తీసుకుని బేతనీయకు చేరుకున్నాడు. చేరుకున్నారు. ఈ వార్త తెలుసుకున్నటువంటి మార్త పరుగు పరుగున ప్రభువుకి ఎదురేగి అది ప్రభు పాదాలపై పడి పడి గోడు గోడును విలపిస్తున్నదట. ఈ విధంగా ప్రభు, ఇప్పుడైనా నీ దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నేను ఎరుగుతాను ప్రభు అని మార్త అనగా, అందుకు యేసు, మార్తా నీ సహోదరుడు మరలా లేచును చెప్పగా మార్త ఆయనను చూచి అంత్య దినమున పునరుద్ధానం ఉందరు లేచునని జరుగుతును గాని ఇది ఎట్లు జరుగును ప్రభు అని మార్త అనగా, అందుకు యేసు ప్రభు ఏమంటున్నాడయ్యా? పునరుద్ధానము మరియు జీవమును నేనే యుంటినమ్మా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతకమ్మా. ప్రేమామయుని మహాద్భుతాలను విషదముగా వినారా? ప్రతికి విశ్వాసం ఉంచువాడు ఇక చనిపోడు అమ్మా.
కేసు అడిగినమ్మా. ఈ మాటలు చెప్పగా అందు కుమార్త, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నేను నమ్ముచున్నానని చెప్పగా బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయినటువంటి మరియను రహస్యంగా పిలవగా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ఏమంటున్నదయ్యా, ప్రభువా ఓ మా దేవ దేవుడా ఎక్కడుంటివయ్యా, తమ్ముడు చావకుండు నయ్యా, ప్రభువా దేవానందనా అయ్యో దేవా, ప్రభువా ఆమె ఏడ్చుట యూదులు ఏడ్చుట యేసు చూచినాడా, కలవరపడి మూలుగుతో ప్రభు కన్నీళ్లు కార్చినాడా, ఎన్నడూ కన్నీరు ఎరిగినటువంటి మన యేసు ప్రభు. మరియ మార్తల బాధన విని ప్రభు పరితపించినాడా, మరియ మార్తల బాధన విని ప్రభు పరితపించినాడా, వారి తీసుకుని సమాధి వద్దకు తరలి వెళ్ళినాడా. ప్రభు మరియ మార్తలను తీసుకొని సమాధి వద్దకు చేరుకున్నాడు. అయితే బహుజన సమూహం యేసు ప్రభు వచ్చాడు, ఈనాడు ఏదో మహాద్భుత కార్యం చేయబోతున్నాడు చూద్దామనేటటువంటి ఆశతో ఆయనను వెంబడించారు. ప్రభు సమాధి కడ్డుగా ఉన్నటువంటి రాయిని తీయమన్నాడు. అందుకు మార్త, ప్రభువా లాజరు చనిపోయి 4 రోజులైంది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పగా, అందుకు యేసు, మార్త నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని మార్తతో చెప్పి వెంటనే యేసు కన్నులు పైకెత్తి, తండ్రి తండ్రి నీవు నా మనవిని విని నందున స్తుతులను చెల్లిస్తున్నానే, ఎప్పుడైతే బిగ్గరగా పిలిచాడో వెంటనే చనిపోయిన మనలాదరు తిరిగి బ్రతికి లేచినయ్యాళ్ళు చేతులు పేద వస్త్రంతో కట్టబడుతున్నయ్యా, ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై సమాధి నుండి సజీవంగా ఎప్పుడైతే బయటకు వచ్చాడో యేసు ప్రభు అక్కడ ఉన్న వారితో ఏమంటున్నాడయ్యా, అతని కట్లు విప్పండి వారితో చెప్పాడా, అద్భుతమునే చూసి యేసును విశ్వసించినారే.
ప్రభు, చనిపోయిన 4 రోజులు సమాధిలో నుండి కుళ్ళిపోయినటువంటి లాజరుని బ్రతికించి తన అక్కలకు మరియమార్తలకు అప్పగించాడు. కనుక ప్రియమైన శ్రోతలారా, యేసుక్రీస్తు అంటే చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగే శక్తి గల దేవుడు. సోదరా, నీలో ఎన్ని రుగ్మతలున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఎంత అశాంతి ఉన్నా, ఈనాడే ప్రభు పాదాలను ఆశ్రయించి ప్రార్థించిన ఆయన నీ పాపాలను క్షమించి రక్షించి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. నేడే రక్షణ దినం, నేడే రక్షణ పొందండి. కనుక రక్షకుడైన యేసు నామమే చేసిన మహద్భుతాలు బుర్ర కథ ముగిసింది.